బాబాయ్ దాదాపుగా ఈ 4.5 ఏళ్లలో కరెంట్ బిల్లుల పరిస్థితి గాని లేదా నిత్యావసరాలు గాని ఇంటి రెంట్లు గాని మనకు కొత్తగా చెత్త పన్ను కూడా కడుతున్నాం అసలు ఎట్టుంది మీలాంటి సామాన్యుల కష్టజీవుల పరిస్థితి ఎలా ఉంది కరెంట్ బిల్ చాలా విపరీతంగా ఉందండి ఎన్నాళ్ళు 800 700 వచ్చేది వచ్చింది ఇప్పుడేమో 1300 1400 వస్తుంది మరి నేను బటన్ నొక్కుతున్నాను డబ్బులు ఇస్తున్నాను నేను ప్రతి పేదవాడి నేరుగా అకౌంట్ లో వేస్తాను అంటున్నాడుగా వేస్తాను ఉన్నోళ్ళకి వేస్తాను లేనోళ్ళకి లేదు కదా కొంతమంది నేను ఒక్కనే మోడి పిల్లం ఉన్నాం మాకు ఏ వయసులో ఉన్నా మాకు లేదు మాకు ఇప్పుడు 14 సంవత్సరాలు 40 సంవత్సరాలు ఉన్నారు వాళ్ళకి వస్తాయి మరి డబ్బులు వేయడం కావాలంట లేదా మనం మన కాళ్ళ మీద మనం నిలబడి పని చేసుకోవాలి కావాలి డబ్బులు వేసేదే ఉంది మనకి ఎక్కడనే రోడ్లు ఉన్నాయి అసలు రోడ్లు సరిగ్గా లేవు గానీ ఉద్యోగాలు వచ్చి నుంచి సరిగా మెటీరియల్ దొరక్క పనులు లేక చాలా ఇబ్బంది పడుతున్నాం ఇంటి ఖర్చులు గతంలో చూసాం ఒక దాదాపు ఒక 20 రోజులు టమాటా కొనుక్కోవడానికి లేకుండా పోయింది అవును టీడీపీ ప్రభుత్వంలో ఇలాంటి రేట్లు ఉన్నాయంట లేవు అప్పుడు ఇప్పుడు మన 100 రూపాయల పైన అయింది టమాటా 120 150 అవును 150 పైకి వెళ్ళిపోయింది రైతు బజార్లోనే మరి ఎలా బాబు ఎలా కొనుక్కోవాలి వచ్చే 500 600 సంపాదన 12 వరకు అప్పటి నుంచి 12 వరకు టమాటా కొనుక్కొని తిన్న మనిషి నిన్న మళ్ళీ 90 రూపాయలు అంటే మళ్ళీ ఒక అర మందు మందు పూర్తిగా తీసేస్తా అన్నాడు అసలు మందు లేకుండా ఉందా లేకుండా ఉంటే ఉండలే బతకలేదు జనం మరి ఎలా హామీ ఇచ్చాడంట ఇస్తే మరి బియ్యం అవన్నీ జరగవు కదా మందు లేకపోతే అసలు రాష్ట్రం లేదు లేదు కానీ నమ్మేసి జనాలు అయితే ఓట్లు వేశారు అంటే ఎట్లా వేశారు బాబా ఏ నమ్మకంతో వేశారంట ఓటు వేశారు అతని మీద గౌరవం తోటి వేశారు ఒకసారి చూద్దాం అని వేశారు వీళ్ళు ఇష్టం మనోళ్ళు ఇష్టం ఈసారి సో మొత్తం మీద ఏమంటావు 4.5 ఏళ్ళు జగన్ గారు నేను ఉన్నా నేను విన్నా అన్నదానికి ఇప్పుడు జరుగుతున్న పరిపాలనకి ఏంటి తేడా ఏంటి ఎలా ఉంది తేడా ఏంటంటే మరి అతనికి కొద్ది తేడా ఉంది అతను రేట్లు తగ్గించాడు రేట్లు పెంచుకెళ్ళిపోతాయి ఎవరు తగ్గించారు చంద్రబాబు నాయుడు ఉన్నప్పుడు తగ్గినాయి ఇప్పుడు పెరుగుతున్నాడు అన్నాడు కదా ఎందుకంటే పెట్టారా ఆలోచిస్తారా బాబా ఓటేసేటప్పుడు ఆలోచిస్తారా వేస్తారు మరి ఆలోచిస్తాం జనం నువ్వు నేను ఎత్తి అయిపోతాడు బాబు నేనే మీ భవిష్యత్తు అని స్టిక్కర్లు అంటే ఇస్తున్నాడు కదా అవును ఇంటింటికి వేస్తాడు ఈ రోజున అంటే సామాన్యుడు సగటు కష్టపడే వ్యక్తి అసలు ఈ ప్రభుత్వంలో ఏంటి పరిస్థితి అంటే ఆయన ఏమో నేను బటన్ నొక్కా డబ్బులు వేస్తున్నా నేరుగా మీరే ఓట్లు వేస్తారా అంటున్నాడు అంటే కేవలం డబ్బులు ఇస్తే సరిపోద్దా లేకపోతే ఏంటి ఎలా ఉందంటావు నాలుగేళ్ళ డబ్బులు ఇచ్చి జనాలను సమర్భూతం చేయడం అండి అంత మించి ఏం లేదు వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడి చేసుకునే దారి వేరు డబ్బులు ఇచ్చి జనాలను చెడగొడతాం తప్ప దానివల్ల ఉపయోగం లేదు మెయిన్ మీ ఆటో నగర్లోనే స్పెషల్లీ అసలు ఇంత ముందు ఉన్నట్లుగా పనులు ఉంటున్నాయా పనులు లేవండి అంతవరకు లాగా ఇంతవరకు అంటే నిత్యం పని ఉండేది కుర్రోళ్ళకే ఉండేది ఇప్పుడు 4-5 చేసేవాళ్ళం ఇప్పుడు ఇద్దరు కుర్రోళ్ళని పెట్టుకోవడానికి ఇద్దరు కుర్రోళ్ళు పని చేస్తే ఇద్దరు కుర్రోళ్ళు ఖాళీగా ఉండాల్సిందే ఒక నెలలోనే వారం పని చేసామంటే ఒక వారం ఖాళీ ఇంతవరకు ఉన్న పనులు లేవు ఇవ్వాలిగా అందరికి ఇవ్వాలి కాళ్ళకి 300 ఇవ్వాలి వాడకాలు ఇవ్వాలి అన్నీ ఇవ్వాలి ఏది ఆగదు ఖర్చులాగో ఏది ఆగో పనులు మాత్రం తగ్గిపోయాయి అన్నీ పెరిగిపోయినాయి అన్నీ పెరిగిపోయినాయి మన రేట్లు తగ్గి రేట్లు లేవు మళ్ళీ ఐరన్ రేట్లు పెరిగిపోయినాయి అన్నీ పెరిగిపోయినా మాకు రేట్లు లేవు ఇక్కడ మెయిన్ అది నేను ఉన్నా విన్నా అన్న వ్యక్తి ఆ రోజున ఓట్లు వేయించుకున్నప్పుడు మళ్ళీ ఆయన నమ్మకంగా ఇంకోసారి రావాలంటే ఆ బాధ్యత ఉండాలి కదా ఉందా బాధ్యత అసలు లేదండి ఉంటే ఇలాగ ఉండదుగా ఆ బాధ్యత అనేది లేదు అందరూ రాజశేఖర రెడ్డి గారిని చూసి వేసారు అలాగే చేస్తారేమోలే మళ్ళీ ప్రభుత్వం బాగుంటుంది మళ్ళీ అని చెప్పి వేసారు అందరు కలిసి అలాగైతే ఏమీ లేదండి అనుకున్నదల్లా ఇదే రాజశేఖర రెడ్డి గారు మొహం చూసి వేయడం ఎవరేసినా ఆయన దేవుళ్ళగా చేశాడు అందరికి ఈయన కూడా ఒకసారి చూద్దాంలే అని చెప్పి వేశారు ఈసారి జనాలు ఆలోచించుకోవాలి అందరూ ఒక మాట మీద ఉండి ఆలోచించుకుంటే అసలు ఏం లేదండి ఆ రాజన్న పాలన అనేది అసలు లేదు అంటే పథకాలు అంటే ఇవే మీ అమ్మఒడి ఇవి వేసిన వాళ్ళకి వేస్తున్నారు అసలు అనవసరం అవన్నీ కష్టపడే వాళ్ళకి సాయంత్రానికి మందు అలవాటు ఉంటుంది అసలు ఆ మందు ఏం తాగుతున్నారు ఎంత తాగుతున్నారు దానివల్ల ఆరోగ్యాలు పాడైపోతాయి ఇవన్నీ సొంత బ్రాండ్లు పెట్టేశాడు కదండి ఆల్రెడీ ఒక కోడలకి 150 రూపాయలు ఎంత తగ్గించి పెట్టేశాడు అంత సొంత బ్రాండ్లే ఆయన ఇప్పుడు ఇవన్నీ తెలుసు జనాలకు తెలుసు అన్నీ ఇప్పుడు అన్నీ తెలుసు జనాలందరికి అంటున్నాడు అందరూ ఆలోచించుకుని ఒక మాట మీద ఉండి ఈసారి ఎన్నికలు వచ్చినప్పుడు ఆలోచించుకుని ఎవరికి వేయాలి ఆలోచించుకుంటే అంతా బాగుంటుంది మరి కేసులు పెడుతున్నారు లేకపోతే మీ పథకాలు ఆపేస్తాం నీకు అదే ఆపేస్తాం ఇది ఆపే వాలంటీర్లు కూడా కొంతమంది భయపడుతున్నారు అంటారు కదా మరి భయపడుతున్నారంట జనాలు భయపడతానంటే ఏమీ లేదండి ఇదే జనాలు ఆ మాటలు ఈ మాటలు విని జరుగుతుంది అంతే సిస్టమ్ అంతా ఒక మాట మీద ఉండి ఉంటే అంతా బాగుంటుందండి సో మొత్తం మీద ఏమంటారు 4 ఏళ్ళ పరిపాలన 4.5 ఏళ్ళు జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన ఏమంటారు మాకైతే నచ్చలేదండి జనం అంటే రాజశేఖర రెడ్డి గారు మొహం చూసి చేశారు అంతే ఈసారి అయితే ఆలోచిస్తారు బాగా ఆలోచిస్తారు వచ్చావు అసలు ఎలా ఉన్నాయి పనులు దొరుకుతున్నాయి పనులు లేవన్నా
మరి ఎట్లా నాన్న ఇంటి దగ్గర నుంచి ఏదో పని చేసుకుందామనే వచ్చా అదే నాన్న పనులు లేవు రెండు రోజులు ఉంటే మూడు రోజులు ఉండవు అది పరిస్థితి సెంట్రల్ లో పెళ్ళం బిడ్డలకు ఒక రూపాయి తీసుకెళ్ళాలగా అమ్మా నాన్న ఒక రూపాయి తీసుకెళ్ళాలనే వస్తాము మరి అసలు పనే దొరకకపోతే కరెంట్ బిల్లు ఎలా కడతారు అద్దెలు ఎలా కడతారు అదేనా ఏంటి పరిస్థితి ఎలా ఉంది అసలు కష్టంగా ఉంది చాలా ఓటు హక్కు వచ్చిందా నీకు ఆ ఉంది ఓటు హక్కు ఉంది పోయిసారి ఆలోచించావు మరి ఓటేసేటప్పుడు ఇయని ఒకసారి చూద్దాం అనుకున్నాం సంకన ఆగిపోయా ఒకసారి చూద్దామని వేసావు తమ్ముడు అంటే నేను ఉన్నా విన్నా అని చెప్పి మీ భుజాలు పట్టుకుని మీ నేను మీ తమ్ముడిని మీ అన్నని ఇన్ని మాటలు చెప్పిన ఆయనకి ఈ రోజు మనల్ని నమ్మి ఓటేశారు కదా వాళ్ళని పట్టించుకుందాం అనే ఆలోచన ఉందంటావా లేదన్న ఎందుకని ఎందుకనంటే చూద్దాం అనుకున్నాం ఏం చేస్తాం ఇంకా ఇంట్లో ఇంట్లో కొనడానికే లేదు మేమే కొనుక్కోవటమే పని చేసుకున్న డబ్బులతో అది పరిస్థితి అన్న క్యాంటీన్ ఉండేది 5 రూపాయలకు భోజనం కడుపు నిండా అన్నం పెట్టేవాళ్ళు అది కూడా తీసేసి అదే అప్పుడు పని లేకపోయినా 5 రూపాయలు పెడితే అన్న క్యాంటీన్ మధ్యాహ్నం ఏమో పొద్దున్నే టిఫిన్ మధ్యాహ్నం భోజనం పెడతారు ఇప్పుడు అది కూడా లేదు బయట నుంచి కొనుక్కోవటమా లేకపోతే పని లేకపోతే ఇంటికి వెళ్ళిపోయి తింటామా అంతే ఇంకా పనులేవి లేవు అసలు కష్టంగా ఉంది అద్దెలు కానీ అన్ని కరెంటు బిల్లులు కానీ సామాన్యుడు బతకలేకపోతున్నాడు రేట్లు విపరీతంగా ఉన్నాయి అన్న నేను డబ్బులు వేస్తాను అంటున్నాడు కానీ ఆయన నేరుగా అకౌంట్ డబ్బులు వేసేస్తున్నాను నేను ప్రతి పేదవాడికి అని చెప్పి అంటున్నాడు రేట్లు విపరీతంగా పెంచేసి మీకు డబ్బులు వేస్తున్నానంటే కరెక్ట్ కాదు కానీ అందరికీ డబ్బులు వేయట్లేదు మళ్ళీ కొంతమందికి వేసేది ట్యాక్స్ మాత్రం అందరూ కడుతున్నారు అన్నిట్ల మీద చెత్త పన్నుతో సహా అన్నిటికీ రేట్లు పెంచేసి అందరికీ డబ్బులు వేయట్లేదు అప్పుడేమో నేను బాధుడే బాధుడు అన్న వ్యక్తి మరి ఈ రోజు ఆయన ఏం చేస్తున్నాడు అన్న ఆయనే పోతున్నాడు ఎక్కువగా జగనే పోతున్నాడు అన్నిటిలో ట్యాక్స్ పెంచే చేసాడు రేట్లు విద్య వైద్యం ఉపాధి సరిగ్గా లేవన్నా వీటి వల్ల మెయిన్ ప్రాబ్లం ఇవి సరిగ్గా మనకు దొరికితే అందరూ బాగుంటారు అన్న అతి సామాన్యుడివి నీకు తెలిసినంత కూడా ఈరోజు రాష్ట్ర ముఖ్యమంత్రికి కానీ లేకపోతే మంత్రులకు కానీ తెలియదంటావా నువ్వు అన్నట్టు విద్య ఉపాధి వైద్యం ఉపాధి అసలు ఎక్కడా కూడా పరిశ్రమలు లేకుండా ఉద్యోగాలు లేకుండా పోతే ఇప్పుడు నువ్వు చేసే చిన్న చిన్న వ్యాపారాలు కూడా లేక ఇంకో పనికి వెళ్ళే పరిస్థితి ఉందా అసలు వేరే పనులు లేవన్న ఉపాధి లేకుండా పోయింది మెయిన్ అందరికీ ఇదివరకు ఇసుక కోరి ఉండేది కదా వారి వల్ల చాలా మంది బతికేవారు అన్ని పల్లెటూళ్ళల్లో మాది కరకట్ట వైపులా ఒక ఊరల్లో బతికేది ఇసుక క్వారీ వల్ల ఇసుక క్వారీలో గవర్నమెంటే కొట్టేసుకుంటుంది ఒకప్పుడు మైనింగ్ వాళ్ళు 4 అడుగులు కొట్టేస్తే మైనింగ్ వాళ్ళు వచ్చి చెక్ చేసేవాళ్ళు ఇప్పుడు అసలు ఎవరిని అడగబోని ఇట్లా క్రేనులతో విపరీతంగా తోడేసుకుంటున్నారు భూగర్భ జలాలు అడుగంటి పోతాయి అక్కడ ఉన్న పక్కన పొలాలకి నీరు అందదు బోరేస్తే నీళ్లు రావు ఫ్యూచర్లో చాలా దెబ్బతింటాయి పక్కన పొలాలు అంత ఇసుక తోడుకెళ్ళిపోతున్నారు అది అడిగే నాదుడే లేడు ఇన్ని చేస్తా కూడా నేనే మీ భవిష్యత్తు నేనే మీ నమ్మకం స్టిక్కర్లు వేస్తారు కానీ మాకైతే స్టిక్కర్లు అంటిస్తానికి ఎవరు రారులే కానీ మేము ఒప్పుకోము ఒకసారి ఛాన్స్ అడిగారని మనం ఏదో తెలియక వేసాము ఈసారి అవకాశం లేదు ఈరోజు పరిస్థితి అన్న అంటే ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు కూడా నేను వస్తే ఆ పథకాలు ఇస్తా ఈ పథకాలు ఇస్తా అంటున్నాడు అంటే ఆయన సంపద సృష్టించి ఇస్తాను అప్పులు చేయను అంటున్నాడు నమ్మొచ్చా చంద్రబాబు నాయుడు గారు నమ్మొచ్చా చంద్రబాబు గారు నమ్మొచ్చండి ఎందుకు మనకి పథకాలు వద్దులే కానీ ముందర రాష్ట్రం బాగుపడితే చాలు పథకాల మీద ఆశ ఎవడికి లేదు ముందర రాష్ట్రాన్ని బాగు చేసి అందరికీ సరిగ్గా పరిపాలిస్తే చాలని మేము కోరుకుంటున్నాం చంద్రబాబు గారి దగ్గర అనుభవం ఉంది ఆయన దగ్గర టాలెంట్ ఉంది ఎలా చేయాలో వానికి తెలుసు ఆయన నమ్మొచ్చు ఈరోజు పరిశ్రమలు కానీ అంటే లోకేష్ గారు కూడా ఇవ్వగలమని పాదయాత్ర చేస్తున్నాడు చూస్తూనే ఉండి ఉంటారు మీరు కూడా అసలు లోకేష్ పాదయాత్రని రోజు రోజు అడ్డుకుంటానే ఉన్నారు ఇక్కడ బ్యానర్లు కట్టని ఇవ్వట్లేదు ఇంత భయం ఎందుకన్నా ఆయన ఎక్కడ వచ్చేస్తారని ప్రజాస్పందన ప్రజలు బాగా తిరుగుబాటు ఉంది ఆయన పాదయాత్ర విపరీతంగా వెళ్ళిపోతున్నారు దాన్ని ఎక్కడ ఆపాలని చూస్తున్నారు అది అసలు ఆపలేరు ఆ పాదయాత్ర ఇంకా ఆపలేరు ఆయన చివరి దాకా చేస్తారు మరి ఇదే పాదయాత్ర అంటే అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు చేసినప్పుడు ఆపాలి అనుకుంటే టీడీపీ ప్రభుత్వం హయాంలో ఉన్నప్పుడు చంద్రబాబు గారు చేసేవాళ్ళు కదా చంద్రబాబు గారికి ఆ ఉద్దేశం లేదండి చంద్రబాబు గారు అందరినీ ఒకేలాగా చూస్తాడు సామాన్యుడిని నన్ను ఎలా చూస్తాడో జగన్మోహన్ రెడ్డిని కూడా అలాగే చూస్తాడు ఆయన ఎప్పుడన్నా అనగదొక్కాలనుకుంటే ఈ జగన్మోహన్ రెడ్డి ఎప్పుడూ వెళ్ళిపోయేవాడు బీజేపీ గవర్నమెంట్తో క్లోజ్గా ఉన్నప్పుడు ఈ జగన్ చేయాలంటే ఏమైనా చేయొచ్చు అలా ఎందుకు చేయాలి ఆయన అందరూ ఒకేలాగా చూస్తాడు కాబట్టి చంద్రబాబు గారికి ఉద్దేశం లేదు జగన్మోహన్ రెడ్డికి అలా లేదు సైకో ఎలా చేయాలని ఎవరిని ఇబ్బంది పెట్టాలా ఎవరిని ఏం చేయాలా ఎవడన్నా మాట్లాడితే ఆడి మీద ఏ కేసు పెట్టాలా ఎవడన్నా ఫేస్బుక్లో ఏమన్నా కామెంట్ పెడితే ఆడి మీద ఆడికి నోటీసులు సొంత బాబాయ్ హత్య కేసు ఇన్నాళ్లుగా నారుస్తారే ఉన్నారు ఆయన మీద జరిగిన కోడి కత్తి కేసు ఇంకా ఇంతవరకు తేలలేదు మరి ఇవన్నీ వదిలేసి ఫేస్బుక్లో పోస్ట్ పెట్టారని వాట్సాప్లో పోస్ట్ పెట్టారని అరెస్ట్ చేయడం సమంజసం కాదండి మన ఆంధ్రప్రదేశ్లో సరిగ్గా రాజ్యాంగం సరిగ్గా నడవట్లేదనేది నా ఉద్దేశం అసలు ఆయనకి ఏం చేయాలనుకుంటే పోలీసులు కూడా అలాగే
వత్తాస పలుకుతున్నారు. చివరగా అన్న, ఈ రోజున ఇంత వయసులో 70 ఏళ్ల పైబడి చంద్రబాబు నాయుడు గారు అహర్నిశలు ప్రజల కోసం నేను ఇదిగో ఇది జరిగింది, ఈ మోసం జరిగింది, ఇలా మీరు ఇబ్బంది పడుతున్నారు అని చెప్తున్నా కూడా ఈసారి జనాలు కనీసం ఆలోచించే పరిస్థితి ఉన్నారండి. ఇప్పుడు జనాలు అందరూ చంద్రబాబు గారి వైపే ఉన్నారు. నేను బయటపడ్డాను, కొంతమంది బయటపడతలేదు.